నమస్తే నేను మీ బోస్ కుమారి జనసేన పార్టీలోకి సీనియర్లు ఎందుకు రావట్లేదు వచ్చిన వస్తానన్నటువంటి వాళ్ళని జనసేన ఎందుకు పట్టించుకోవట్లేదు ఇది ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో వినపడుతున్నటువంటి ఒక రకం చెప్పాలంటే ఒక న్యూస్ అయిపోయింది ఒక రచ్చలాగా అయిపోయింది ఇక చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ లేకపోతే వైసీపీ పార్టీ కానీ సిపిఎంసీపీ అనేకమైనటువంటి పార్టీలు ఉన్నాయి నాయకులు ఎక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు సీనియర్ నాయకులు మామూలుగా ఏంటంటే ఎగ్జాంపుల్కి చెప్పాలంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళే కదా ఇప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న అందరు సీనియర్ నాయకులు వాళ్ళే వాళ్లే కదా ఇప్పుడు తెలంగాణకు ఆ విషయం నచ్చకే కదా వాళ్ళ తన్ని తగలేస్తే మనం ఇక్కడికి వచ్చింది అంటే పార్టీలు మారితే కానీ రాజకీయ నాయకులు ఉండేది వాళ్ళే కదా కాబట్టి వాళ్ళే ఉంటే రాజకీయం ఏం మార్పు వస్తుంది రాజకీయంలో ఇక్కడ కావాల్సింది మార్పు కదా కావాల్సింది ఇక్కడ దానికి త్వరగా క్యాప్చర్ చేయాలా త్వరగా త్వరగా తీసుకోవాలా త్వర త్వరగా ఎదిగేయాలా త్వర త్వరగా సేమ్ రాజకీయం చేయించడానికి సేమ్ విధానం చేయడానికి ఎందుకు ఇంత తాపత్రయపడాల్సిన పని ఏముంది ఇప్పుడు అసలు ఇంత తాబు రెండు వేల పద్నాలుగులోనే డిసైడ్ అయిపోయేది డబ్బులు ఎక్కడ పెడితే అక్కడ డబ్బులు తీసుకొచ్చి ఓటుకి ఐదు వేలు ఇచ్చినా సరే పదివేలు ఇచ్చినా సరే కొనేసి మరి పార్టీని అధికారులు తెచ్చుకోవచ్చు కదా ఆ నాయకుల నుంచి వేసుకుంటాం ఈ నాయకుల నుంచి అంటే ఇది కరెక్ట్ కాదు అనుకుంటే వదిలేసుకోవటమే ఒక పర్ఫెక్ట్ అయినటువంటి ఒక ఒక దిశానిర్దేశం ఇదిగో ఇలాగే చేద్దాం రాజకీయాలు ఇంత పర్ఫెక్ట్గానే చేద్దాం కుదిరిందా కుదిరింది కుదరలేదా వదిలేయటం అది ఇంకా ప్రజల కర్మ లేకపోతే ఇంకా అర్థం చేసుకున్నవాడు కర్మ అర్థం చేసుకున్నవాడు కర్మ తర్వాత తర్వాత ఒక జనసేనకు నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో దిగింది అనేటువంటి కోణంలోనే నా అభిప్రాయం అలాగని చెప్పి సీనియర్ నాయకులను తీసుకురా అంటే ఖచ్చితంగా తీసుకుంటారు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాట్లాడటానికి చాలా బాగుంటుంది చూడటానికి అంతా పైన చూడు ఏదో మేడిపండు అన్నలాగే ఉంటుంది లోపల పట్టవెప్పి చూడు ఉన్నటువంటి పరిస్థితులే ఉంటాయి చాలా చిన్న ఎగ్జాంపుల్ మొన్న రాధాకృష్ణ గారు చేసినటువంటి పని ఏంటి ఒక్క రాత్రికి రాత్రికే మార్చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి చుట్టూ జనసేన చుట్టూ ఉన్నటువంటి శత్రువర్గం కాబట్టి ఏ టైంలో రివీల్ చేయాలి ఏ టైంలో రివీల్ చేయకూడదు అనేటువంటి విషయం జనసేనకి బాగా తెలుసు ఎందుకంటే ఎన్నో ఆట పోట్లు ఎదురు దెబ్బలు తిందా కాబట్టి కాబట్టి వీళ్ళంతా అది ఎందుకు చేయట్లేదు ఇది ఎందుకు చేయట్లేదు సున్నితంగా మాట్లాడితే కొంతమందికి ఆ చేయచ్చు కదా అనేటువంటి విధంగా ఉండొచ్చు కానీ చుట్టూ ఉన్నది ఏంటంటే జనసేన తొక్కేయాలని చూసేటటువంటి వాళ్ళే కాబట్టి దీనికి వాళ్ళకు క్లారిటీ ఉంది కాబట్టి దాని ప్రకారమే ముందుకు వస్తారు అలాగని చెప్పి జనసేన పార్టీలోకి సీనియర్ నాయకులు రావట్లేదంటే వస్తున్నారు నాగేంద్రుల మోహారని చెప్పారు కదా అందరు టచ్లో ఉన్నారు వస్తున్నారు వస్తారు అని చెప్పేసి చెప్తున్నారు కదా కాబట్టి వాళ్ళని ఎంతవరకు ఎప్పుడు రివీల్ చేయాలో అప్పుడే రివీల్ చేస్తారు అనేటువంటి విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలనేది నా అభిప్రాయం మరేమైతే చూద్దాం